మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. జియో ట్యాగింగ్తో ఓటర్ల నమోదు ప్రక్రియ చేశారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితాను, ప్రతి డివిజన్లో ఉన్న ఓటర్ సంఖ్యను చాలా వరకు డిలీట్ చేశారని నాయకులందరూ మున్సిపల్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. మన ఉప కమిషనర్ గారు అయితే ఏమి, వారి కింది స్థాయి సిబ్బంది అయితే ఏమి, మరి యొక్క జియో ట్యాగ్ కింద గల్లీ గల్లీ తిరిగి ఎవరికైతే ఓటు 2 ప్లేస్లలో 3 ప్లేస్లలో ఒక నిజామాబాద్, ఒక కుత్బుల్లాపూర్లో, మరి ఈరోజు కుత్బుల్లాపూర్లో 8 డివిజన్లు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను ఏదైతే అవకతవకలు చేసిన అధికారులు ఈరోజు స్థానిక ప్రజలందరూ కూడా ఓటర్కు కోల్పోయిన వారు చాలా చనిపోయే పరిస్థితిలో ఉందని అనుకుంటున్నారు. మరి యొక్క మున్సిపల్ చేర్చిన అధికారులు చదువు రాని వాళ్లకు ఏదైతే మున్సిపల్ పనిచేసినటువంటి చెత్త తీసుకున్నటువంటి వారితో ఈ ఓటు నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారు నిజంగా సిద్ధసిద్ధి ఉంటే ఇంటింటికి తిరిగి బిఎల్ఓ వారితో ఆ ఓటు ఉన్నదా లేదా అని సర్వే చేయాల్సింది అవసరం ఉన్నది. కానీ వీళ్ళు ఎక్కడో కూర్చొని ఓటర్లందరూ డివైడ్ చేసేలాగడం జరిగింది. కొన్ని వందల మంది ఓట్లు పడినాయి. వాస్తవంగా మరి నిజంగా మున్సిపల్ అధికారులు, బిఎల్ఓలు, మరి కమిషనర్ గారు, మరి జోనల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇంత నిద్రపోతున్నారు, ఎంత సోదరపోతున్నారు అనేది ఈ ప్రధానాధికారికి తెలుస్తా ఉంది. నిజంగా ఓటు పోతే ఎంత బాధకరమైనటువంటి విషయాలు ఈ యొక్క అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, మీ అధికారులు నిద్రపోతున్నారా, ఎందుకు వ్యవస్థ కుట్టుబడది. మరి స్థానిక ప్రజలు గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత వందల మంది ఓట్లను నిజంగా ప్రూఫ్ తీసుకొచ్చి మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అదే విధంగా శ్రీశైలం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టకపోతే కుత్బుల్లాపూర్ మొత్తం కాన్స్టిట్యూషన్ నాశనం పట్టించడానికి ఈ యొక్క జిహెచ్ఎంసి అధికారులు తయారయ్యారు. కాబట్టి మనం అందరం కూడా శ్రీకృష్ణ శ్రీశైలం నాయకత్వంలో ఈ యొక్క ఓటర్ కాన్స్టిట్యూషన్ లో ఏదో తొలగించబడినో మన పెద్ద తండ్రి ఈరోజు అన్నాదురం వచ్చినాయి. ఇప్పటికైనా అధికారులు, మున్సిపల్ అధికారులు కబర్తాన్ మీ ఎంత పడతాం, మేము వేటాడతాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏ ఒక్కరూ అడ్డుపోయిందని తెలిసిన కూడా కాంగ్రెస్ పార్టీ అందరి అంటే ముందుగా నా లిస్టు కూడా తొలగించారు. నా పేరు కూడా లేదు ఓటర్ లో. కళావతి నగర్ లో నా పేరు ఆర్ లక్ష్మి అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల కాడి నుంచి గుర్తుపడతారు, ప్రతి ఒక్కరికి తెలుసు. నా ఫోటో ఉన్నప్పటికి కూడా నా పేరు కూడా తొలగించారు. దాని రైట్ ఇన్ఫర్మేషన్ లో కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా బస్తి లిస్ట్ అన్ని ఇచ్చినప్పుడు, నేను సర్వే చేసినప్పుడు చాలా సగానికి పైన, సగానికంటే ఎక్కువనే, ఒక్కొక్క ఇంట్లో 6 ఓట్లు ఉంటే 2 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు తీసేస్తారు. అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి పబ్లిక్ గుర్తుపట్టే వాళ్ళం, మావే తీసేస్తారంటే ఇంకా పబ్లిక్ ఎంతమంది తీసేస్తుంటారు. మరి అన్న చెప్పినట్టుగా మేమందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం వల్ల కొత్త ఓట్లు అప్లై చేశాము. కాబట్టి చనిపోయిన వాళ్ళ ఏమో పేర్లు వచ్చినాయి, ఉన్న వాళ్ళనేమో చంపేశారు, ఉన్న వాళ్ళనేమో చంపేసిండ్రు, చనిపోయిన వాళ్ళ పేర్లేమో వచ్చినాయి లిస్టులో. ఆ విధంగా చేశారు. కాబట్టి మీరు అందరు కూడా వాళ్ళు అధికారులు మరి ఏ విధంగా వాళ్ళు పనులు చేస్తున్నారు, వాళ్ళకి ఎవరికైతే అసలు వర్క్ గురించి తెలియదో, పని తెలియదో అలాంటి వాళ్ళని బస్సులో పెట్టుకొని, మరి నేను ఇంట్లో లేనప్పటికైనా ఇంట్లో కిరాయి వాళ్ళు ఉంటారు, అడిగితే చెప్తారు, పక్కన వాళ్ళని అడిగినా చెప్తారు, గల్లీలు ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది నా ఓటే తీశారంటే వాళ్ళు ఎంత దారుణంగా పనిచేస్తున్నారు అన్నది ఒకసారి మీరందరూ కూడా మరి ఆలోచించాల్సిన విధానం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి అధికారులు ఇకనైనా కానీ సరిగా పనిచేసి గుర్తించుకొని సరిగా వర్క్ చేయాలని చెప్పి అవకాశం ఇచ్చిన పెద్దలకి నాయకులు. మరి దాదాపు 6 లక్షల జిహెచ్ఎంసి అధికారులు ఏ రకంగా అయితే మరి వాళ్ళు సర్వే చేపించి, మరి దాదాపు 6 లక్షల చిన్న ఓట్లు ఉంటే దానికి సగంకి సగం మొత్తం తీసేశారు. 3 లక్షల చిల్లర కార్డు ఓటర్ లిస్టులో పేరున్నట్టిప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు. మరి అదే విధంగా ఉన్న దాంట్లో గిట్ట 2 ఓట్లు ఉన్నాయి. మరి ఒక ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కరి దిగిట లేదు,
ఒకవేళ 10 మంది ఉంటే 1 లీటర్ 1 లీటర్ పేర్లు వస్తున్నాయి. కావున మరి వీళ్ళు రోడ్ల మీద మన మున్సిపల్ వర్కర్లు ఏవైతే వస్తారో స్వీపర్లు కానీ వాళ్ళ ద్వారానే మరి అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరమే. ఆ ఓటక్ని వాళ్ళు మనని ఓటక్ కల్పించలేకపోతున్నారు. మరి ఆ విషయంలో మరి ప్రజల మంచి ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి మన అన్నగారు. మరి ఈ విషయంలో అందరికి ఓటక్ కలిగే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నగారు మన అందరి గురించి మరి ఈ యొక్క ధర్నా ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అందరి గురించి వర్కర్లు ఎవరైతే వస్తారో స్వీపర్లు కానీ వాళ్ళ ద్వారానే మరి అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరమే. ఆ ఓటక్ని వాళ్ళు మనని ఓటక్ కల్పించలేకపోతున్నారు. మరి ఆ విషయంలో మరి ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి మన అన్నగారు. మరి ఈ విషయంలో అందరికి ఓటక్ కలిగే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నగారు మన అందరి గురించి మరి ఈ యొక్క ధర్నా ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అందరి గురించి అన్నగారిని గుర్తంగా తెలుపుకుంటూ అట్లనే ఇక్కడ విచ్చేసిన కూడా అందరం కూడా లేని వాళ్ళ ఓట్లు కానీ మిస్ అయిన ఓట్లు కానీ అన్ని ఓట్లు కూడా మేము చేర్పించడం జరుగుతుంది. మేము ఆల్రెడీ అధికారులు రాకపోతే కూడా ఆదివారం నాడు బూత్ల దగ్గర క్యాంపెయిన్ పెట్టి ఆ క్యాంపెయిన్ దగ్గర కూడా రాకపోతే మేము పిలిపించి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి అన్ని వార్డులు అన్ని డివిజన్ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మన వాళ్ళు అందరూ కూడా ముందుండి కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా మరి ఎవరు ఎక్కడ ఓట్లు పోయినా సరే వాళ్ళందరి ఓట్లు కూడా చేర్పించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క నాకెందుకుండదు అన్న ఓటు నేను 30 సంవత్సరాలు చేస్తున్న ఓటు నాకెందుకుండదు అంటే ఒకసారి చెక్ చేసుకోమని చెప్పింది అన్న. నిజంగా మీరు కావచ్చు నేను ఇంటికి పోయి చూస్తే మాది నా కొడుకుది మా ఇంట్లో ఎవరు ఉంటుంది అన్ని కట్ అయిపోయింది. మరి మాయే కట్ అయిపోయినాయి మరి మన ఊరుకున్నోళ్ళు ఎవరైనా ఉన్నాయా లేవని ప్రతి ఇంటికి మరి ప్రతి ఇంటికి పోయి చెక్ చేసుకోవడం జరిగింది. ఇన్క్వైరీ చేసిన ఒక నలుగురిని తీసుకొని మా మహిళలందరం కలిసి నలుగురం ఇంటింటికి తిరిగి చూస్తే 250 మంది కట్ అయిపోయింది. మన అనుకున్న వాళ్ళు అందరి ఇంటింటికి పోయి చెక్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు జరిగిందని కూడా మేము 250 మంది కూడా అందరి ఫోటోలు అవన్నీ ఆధార్లు తీసుకొని వచ్చి మరి మున్సిపల్ కూడా మొన్న ఆదివారం రోజు వచ్చి మరి అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇంటి నెంబర్ లేదమ్మా ఇంటి నెంబర్. రమేష్ గారికి మాట్లాడినాము. మాట్లాడితే సరే బిఏలోకి పంపిస్తామని చెప్పారు. బిఏలోకి పిలిపించినాక వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ రమేష్ సార్తో కూడా మాట్లాడినాము. వాళ్ళు ఏమంటారు అంటే డివిజన్కి ఒకటి ట్యాప్ ఇచ్చిరంట. ఇప్పుడు చాలా మాటికి ఒక 400 దాకా ఓటర్ లిస్టు డిలేట్ అయిన వాళ్ళే మేము తీసుకొని పెట్టితే కాదు, మీరు మాకు ఇవ్వండి మేము చూసుకుంటాము. మా దగ్గర అయితే ఇప్పుడు ట్యాప్ లేదు. ఆ ట్యాప్ వచ్చినప్పుడు డివిజన్కి ఒక ట్యాప్ ఇచ్చిరు. అది 31st వరకే మాది వర్కింగ్ టైం ఉంది. దాని తర్వాత మేము చెయ్యలేమంటే సరే అని 200 వరకేమో ప్రైవేట్లో చేపించినాము ఇచ్చేవాళ్ళు. కానీ కావున ఇది మేము ఎన్నో తరాల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఓటర్ కేసాన్ని మాణిక్య నగర్ వాసిని త్రివేణి స్కూల్లో నాకు ఓటక్ ఉండే అక్కడ ఓటక్కు లేకుండా నేను ఎన్నో ఆ కాలనీలో కాలనీ వెల్ఫేర్ సెక్రటరీగా కాలనీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ గా కాలనీలో 100% గా ఉంటే నాకు ఓటు హక్కు లేకుండా చేశారు. కిరాయి వాళ్ళది ఉన్నది నాకు ఓటు లేదు. 100% ఓటు హక్కుని తీసేసినట్టుగా రుజువు కనబడుతుంది అని చెప్పి ఈనాడు ఈనాడు సభాముఖంగా మనం చేస్తున్నాడు. ఈనాడు అధికారులు ఈనాడు ఏదైతే హెచ్ఎంఎస్ ఈనాడు ఈ రోజు జిహెచ్ఎంఎస్ అధికారులు ఉన్నారో కానీ మీరు గులాబీ చొక్క వేసుకోవడమే తక్కువ కనిపిస్తుంది. చాలు చిక్కుచాటు పని చేస్తున్నారని చెప్పి ఈనాడు మీ అందరికి మనం చేస్తున్నాను. దయచేసి ప్రజలను తిరగబడితే మళ్ళీ మీరు మా బస్తీలలో తిరగరని కూడా హెచ్చరిక చేస్తున్నాము. ఇదా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము తెలియజేసేది ఒకటే, ఏదైతే తొలగించినో మా వాళ్ళని ఓటు హక్కుని ఖచ్చితంగా కల్పించాలి.